సింహరాశి వారికి ఆర్థికంగా ఈ వారం ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి దిగులు ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అయినప్పటికీ కూడాను ఆర్థికపరమైనటువంటి భారం విద్యా సంబంధంగా మోయడానికి చాలా కష్టమవుతుంది. ఆధ్యాత్మిక విషయాల్ని పక్కన పెడతారు డబ్బులు లేక. వివాహాది శుభకార్యాలు, శంకుస్థాపనలు మొదలైన ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిపుణులతో చర్చిస్తారు. మీరు చేస్తారని చెప్పి నేను అంటల్లా, నిపుణులతో చర్చిస్తారు. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయాలనుకునే మీ ఆలోచన విధానం, విదేశాలు వెళ్ళాలనుకునే మీ ఆలోచన తాత్కాలికంగా వాయిదా పడుతుంది. సమాజంలో అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తులు ఒక ఫంక్షన్కి మిమ్మల్ని ఆహ్వానించడం, అందరిలోనూ మీతో కలివిడిగా మాట్లాడడం, మీ భుజం మీద చేసి మాట్లాడడం, మీ చెవిలో రహస్యాలు చెప్పడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా మీ శత్రువులకు ఏడుపుకి కారణమవుతుంది. వీడి చెవిలో ఆయన ఏం చెప్పాడో ఏంటో, రేపు మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, మన గురించి మంచిగా చెప్పాడా చెడుగా చెప్పాడా, ఆయన చెప్పాడు వీడు నవ్వాడు, మన ఉద్యోగానికి ఏమైనా అసలు వస్తుందా లేకపోతే ఇలా ట్రాన్స్ఫర్ చేస్తారా, అసలు వీణ్ణి అంత పెద్ద అధికారి ఎలా దగ్గరికి రానిచ్చాడు, ఏవి అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది అని బాధపడతారు. అంటే ఎవరైనా కానీ మంచి మాటలు నాలుగు చెప్తే, అవి విని సంతోషంగా నవ్వితే ఆ నవ్వును కూడా చూసి భరించలేని వాళ్ళు ఈ సమాజంలో ఇంకా ఉన్నారా అని భావించి బాధపడతారు. అది కూడా ఒక రోగమేనని చెప్పని సరిపెట్టుకుంటారు. మీరు అనుకున్నటువంటి స్థాయిలో వ్యాపార వ్యవహారాలు బ్రహ్మాండంగా నడిపిస్తారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ నిబంధనల వల్ల ఖర్చులన్నీ పోను, వ్యాపారం మొత్తం మీదైనా సంస్థ మొత్తం మీదైనా జీతకాల మాదిరిగా జీతం తీసుకొని బయటికి రావాలి తప్ప జేబులో డబ్బులు పెట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి పరిస్థితిలో ప్రతిష్ట కోసం కొన్ని వ్యాపారాలు నడుపుతారు. లాభం లేకపోయినా నష్టం వచ్చినా కానీ తరతరాలుగా ఉన్నటువంటి వ్యాపారాలు వీళ్ళు మూసేశారా, వీళ్ళ నాన్న పేరు వీళ్ళ తాత పేరు చెరగొట్టారు, వీళ్ళకి వ్యాపారం చేయడం జాత కాదు అని నలుగురు అనుకుంటారని, అదే కోణంలో అంతకంటే ముఖ్యమైన విషయం 10 మందికి జీవనోపాధి పోతుందని, కష్టమైనా నష్టమైనా కొన్ని వ్యాపారాలను మీరు నడుపుతారు. ప్రభుత్వపరమైనటువంటి నూతనమైనటువంటి సిద్ధాంతాలు, పద్ధతులు, రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని కొంగతీస్తాయి. అయినప్పటికీ ఒకచోట కొట్టినా కానీ ఇంకో చోట బయటపడినట్టుగా నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. అందులో వచ్చే లాభాలని మిగిలిన వాటికి సర్దుబాటు చేస్తారు. మనం డబ్బులు మిగుల్చోడం ఎప్పుడా అనేటువంటి కోరిక చాలా కాలంగా మిగిలిపోయింది. డబ్బులు మిగుల్చుకున్నదే లేదు. అన్నీ ఖర్చు పెట్టడం, పెట్టుబడి పెట్టడం, ఎదురు చూడటం, లేకపోతే వడ్డీలు కట్టడం. ఇప్పుడు మనం మిగుల్చుకునే సమయం వచ్చింది. మిగుల్చుకోవాలి, దాచిపెట్టాలి, మన మీద బాధ్యతలు ఉన్నాయి అని ఖర్చులు కూడా తగ్గించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన
పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.